पश्चिम गोदावरी जिला उन्राजवरम मंडलम वडलूरुलोनी अनंतलक्ष्मी टेक्सटाइल्स परिश्रम याजमान्यम चट्ट व्यतिरेकंगा प्रभुत्व अधिकारुलकु समाचारं इच्ची परिश्रमनु मूसिवेसी 400 मंदि कार्मिकुल उपाधिनि देब्बतीसिंदनि कार्मिकुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। పరిశ్రమకు చెందిన భూములను అమ్మి సొమ్ము చేసుకొని కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు, బోనస్, గ్రాడ్యుటీ, నష్టపరిహారాలను ఇవ్వకుండా కార్మికులను మోసం చేయాలని యాజమాన్యం ప్రవర్తిస్తుందని కార్మికులు ఆరోపించారు। కరోనా పేరుతో పరిశ్రమ నష్టాలు ఎక్కువగా చూపించి కార్మికులు ఉద్యోగుల సంఖ్యను తక్కువగా చూపించి జూన్ 1వ తేదీన సుమారు 40 మంది కార్మికులను చట్టవ్యతిరేకంగా తొలగించిందని జూన్ 21 నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా చట్టవ్యతిరేకంగా లే ఆఫ్ విధించిందని జూన్ 23 నుండి మీటింగ్లో కన్సలేషన్ అధికారులకు తప్పుడు ప్రచారం ఇచ్చారని నాయకులు ఆరోపించారు। తక్షణమే మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు। అనంతలక్ష్మి టెక్స్టైల్ మిల్ని వెంటనే తెరవాలని ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపున చెప్పింది కరోనాలో ఉపాధి పోయే పరిస్థితి ఏ యాజమాన్యం చేపట్టకూడదని केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वालु आदेश का आदेश की भिन्न अया इक्कड उन्राजवरम अनंतलक्ष्मी टेक्सटाइल याजमान्य व्यवहारिस्तुंदि व्यवहरिंचडमे कादु चट्ट व्यतिरेकंगा वाळ्ळु व्यवहरिस्तुन्नारु। 300 मंदिकि पैगा उंडेटटुवंटि दानिकि प्रभुत्वं अनुमति कावालि लाकौट् गानि मुस्यात गानि कानि ई रोजु अंतकन्ना तक्कुव मंदि उन्नारनि चेप्तुन्नारु इदि अबद्धं। ఇంకోవైపున ఈ రోజు అదే యజమాని ఉన్నటువంటి పొలాల్ని దానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది। ఈ రోజు కార్మికులు 400 మందిగా ఉన్నటువంటి వాళ్ళు బజార్న పడుతుంటే ఫ్యాక్టరీ తెరిపించేటటువంటి పని చేయకుండా దానికి భిన్నంగా ఫ్యాక్టరీని అమ్మేసుకొని ఏంటంటే స్థలాలు అమ్మేసుకొని వెళ్ళిపోవాలనేటటువంటి ప్రయత్నం చేయటమంటే ఇది చాలా బందిపోటు చర్య। ఈ రోజు కలెక్టర్ గారికి నేను చేసేటటువంటి విజ్ఞప్తి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు కార్మికుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తారా లేదు యాజమాన్యం పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తారా మీరు తెలుసుకోవాలి। ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఆ వైఎస్ఆర్ లోనే ఉన్నది ఎస్ అంటే శ్రామికాని అంటే ఈ రోజు శ్రామికులు బజార్న పడ్డారు యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది। అటువంటి యాజమాన్యాన్ని ఈ రోజు కొమ్ము గాసేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేపట్టకూడదు అధికార యంత్రాంగం చేపట్టకూడదు ఆస్తులు ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు ఖచ్చితంగా ఏంటంటే ఫ్యాక్టరీని తెరవాలి ఫ్యాక్టరీని నడపాలి। ఎందుకంటే టెక్స్టైల్ పరిశ్రమలు అనేక చోట్ల మళ్ళా రీఓపెన్ అయ్యి జరుగుతున్నాయి వాటి స్థాయిలో దానికి మిగిలినటువంటిది ఇమిడియట్గా మేము ఏంటంటే ఫ్యాక్టరీ తెరవాలి అదే రకంగా ఈ రోజు ఆస్తుల అమ్మకం అనేటటువంటిది అనుమతించకూడదు ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు అదే రకంగా ఈ రోజు కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు ఈ విషయాలు అనేటటువంటిది దీని మీద అవసరమైన చర్యలు కలెక్టర్ గారు గాని ప్రభుత్వం గాని తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం। ఎన్ఎస్ఎల్ న్యూస్వీడ్ సీడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తా ఉంది। గత 4 నెలల నుంచి ఎన్ఎస్ఎల్ యాజమాన్యం చట్టవ్యతిరేకంగా లే ఆఫ్ ఇచ్చి ఆ తర్వాత మూసివేసింది। 5 నెలల నుంచి కార్మికులు రోడ్డు మీద పడ్డారు। ఇప్పటికీ కార్మిక శాఖ మంత్రి గాని మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించలేదు। 400 మంది కార్మికులు రోడ్డు మీద పడిన సందర్భంగా కోవిడ్ కాలంలో కార్మికులందరూ ఇబ్బంది పడుతూ తప్పని పరిస్థితుల్లో ఈ రోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి 48 గంటలు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది। యాజమాన్యం కార్మిక శాఖ దగ్గరికి చర్చలకు రావట్లేదు ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు ప్రభుత్వానికి 300 లోపు ఉన్నారని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు। ఈఎస్ఐ పిఎఫ్ యొక్క రికార్డుల ప్రకారం 2020 ఆగస్టు నెలలో యాజమాన్యం చెల్లించిన డబ్బులే 308 మందికి చెల్లించినట్టుగా పిఎఫ్ వారు ఈఎస్ఐ వారు రికార్డు ఇచ్చారు। అంటే యాజమాన్యం చట్టాలని వ్యతిరేకిస్తూ ఉంది ప్రభుత్వ అధికారులు మోసం చేస్తూ ఉంది।